ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అతను పిలిచి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏ చేయలేరు, ఎప్పుడు వదిలేశారు, ఇంకా ఎప్పటికైనా వస్తారులే అని ఒక నమ్మకంతో వదిలేస్తారు. వస్తారేమో అన్న ఇంటెన్షన్తో వదిలేశారు. ప్రస్తుతం మీకు జరిగిన విషయం అన్యాయమే, మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే మీ పట్ల ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకంటూ? అంటే మీ చిన్నపిల్లలు ఉన్నారు, మీకంటూ ఏమైనా ఉన్నాయా? మాకంటూ న్యాయం అంటే తనే లేకుండా పోయాడు. మేము ఉండేది రెంటెడ్ హౌస్. ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతూ అయ్యింది ప్రాపర్టీ విషయము. సో అంతే, ఇంకా తను లేనప్పుడు డిమాండ్స్ చేసి మాట్లాడి అంటే అప్పుడు బాగా చూసుకునేవాడు అని అన్నారు. దాంతో మధ్యలో మిమ్మల్ని కొట్టడం, ఇట్లా హింసించడం కూడా జరిగిందా? నేను పాస్ట్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. డిస్కస్ చేసి కూడా వేస్ట్ కదా, ఇప్పుడు ఇద్దరూ లేరు, డిస్కస్ చేసి వేస్ట్. ఇప్పటికీ కూడా నాకు మీ మంచితనం కనిపిస్తుంది, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు మంచి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అనే నాకు వస్తాడు అని అనుకున్నాను. మీరు ఎంతో ఓర్పుతో ఉండుండొచ్చు కదా, ఇన్నేళ్ళు కూడా నా భర్త నాకు వస్తాడు అని ఓర్పుతో ఉండుండొచ్చు కదా. ఎప్పటికైనా నా భర్త తిరిగి వస్తాడేమో, నలుగురికి చెప్తే నవ్వుల పాలైపోతామని ఇప్పటి వరకు వెయిట్ చేస్తాం. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు వాళ్ళు ఎంతో దుఃఖానికి, చాలా తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నారని కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు అసలు వాళ్ళని ఎంత రోదిస్తున్నారో చూడండి. ఒకసారి ఆ చిన్న పాపతో, చిన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాన్న వస్తుండేనా ఇంటికి అప్పుడప్పుడు? ఇంటికి నాన్న వస్తుండేనా? అంటే అమ్మని కొట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? అంటే బాగా కొడుతుండేనా? ఇప్పుడు అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారా? అమ్మ నాన్న గొడవ పడినా నిన్ను బాగా చూసుకుంటుండేనా, లేకపోతే మిమ్మల్ని కూడా పట్టించుకోకపోతుండేనా? ఏమంటుండే నాన్న అసలు నీతో? ఏం మాట్లాడుతుండే? మంచిగా మాట్లాడతాడు, కానీ నేను ఒక విషయం అడిగితే, ఆ పవిత్రది ఒక విషయం అడిగితే నన్ను తిడతాడు ఎక్కువ. అంటే పవిత్ర అంటే ఎవరు అని అడిగితే నేను కొట్టి తిడుతుండేనా? ఎప్పుడన్నా అన్నావా నాన్న ఇంటికి వచ్చేసే మనం అందరం కలిసి ఉందాం అని ఎప్పుడన్నా అన్నావా? అన్నా వస్తాను వస్తానని రాలేదు. కానీ మీరు అడిగారా ప్రేమతో వచ్చేసే నాన్న మనం అందరం కలిసి ఉందామని అన్నారా? చిన్న బిడ్డ కూడా నాన్న ఎంతో అమ్మని కొడుతూ ఉండే, చాలాసార్లు కూడా ఇంటికి రామ్మని మేము బతిమలాడాము, మమ్మల్ని ఎవరిని కూడా మంచిగా చూ. వాళ్ళకు చిన్న బాబు కూడా కనిపిస్తున్నాడు ఇక్కడ, ఇద్దరు కూడా చిన్న బిడ్డలు అని కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి బాబుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అదే చిన్న బాబు కూడా ఇక్కడ ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు కూడా భార్య ఎందుకు పోలీసులను ఎప్పుడు ఆశ్రయించలేదు? అంటే ఇప్పటి వరకు పబ్లిక్లో కానీ ఇండస్ట్రీలో కానీ పవిత్ర అనే భార్య అని అనుకుంటున్నారు. వాళ్ళే మొత్తం చెప్పుకున్నారు చేసుకున్నారు, కానీ తను ఎప్పుడు ఇప్పటిదాకా మా అత్త వాళ్ళ అమ్మగారి సైడ్ మేము వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క కూతుర్ని ఎవరికి చెప్పలేదు. తను అత్తగారు వాళ్ళకే చెప్పింది చేసుకుంది, కానీ ఆమె ఎవరికి చెప్పలేదు ఇంతవరకు కూడా. తను వస్తాడని చూస్తుంది, సడన్గా అవుతుందని అనుకోలేదు తను. ఒకసారి వాళ్ళ కుటుంబంకి సంబంధించిన తల్లిగారు మరి మదర్తో మాట్లాడ ఒకసారి రెడ్ కలర్ ఒకసారి వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అసలు ఏమని ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఏమని ఫిర్యాదు ఇచ్చారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో? మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఏమని ఇవ్వలేదు మేడం. ఒకటి ఏంటంటే, నిన్న రూమ్కి వెళ్ళాము, అపార్ట్మెంట్ 5th కి ఫైనల్ 2 రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు,
వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తే మేము ఓపెన్ చేసి వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాం. చూపించిన తర్వాత మేము వాళ్ళు వచ్చారు మేడం, ఇద్దరు వచ్చారు కానిస్టేబుల్స్, నన్ను తీసుకొని చూపించారు. ఇన్నెవరు మీ బాబా మీరేమైతే నేను తండ్రి అయినా సరే ఏం సంగతి అంటే ఇట్లా సంగతి జరిగింది సార్, ఇట్లా సంగతి ఇది అని చెప్పింది. సరే అయిపోయింది పక్కకి వెళ్ళు. ఇక నయంబడి వచ్చిన 4 పిల్లలు ఆ బాడీని దించారు. దించి ఒక బిడ్డకి చనిపోయాడు. అంటే ఎంతసేపు అవుతుంది ఎట్లా ఆ సిచ్యువేషన్? స్టార్టింగ్ ఇక్కడ నుండి ఉదయం 9:30 వెళ్ళింది మేడం. ఇక్కడ నుండి మా ఇంటి నుంచి 9:30 వెళ్ళాడు. 9:30 వెళ్ళాడు, 10 రాలేదు, 11 రాలేదు, 12 రాలేదు, ఒంటికి పొద్దున ఒక్కటి లంచ్కి రాలేదు. ఫోన్ చేసే ఫోన్ ఎత్తితే లేడు, ఫోన్ అతని దగ్గరనే ఉన్నది. అతని దగ్గర ఉన్న తర్వాత మేము మా కోడలు ఏం చేసింది, ఇద్దరిని పంపించింది అక్కడి పిల్లల్ని. పిల్లల్ని పంపిస్తే ఆంటీ ఆ రూమ్ దగ్గర సప్పుడు వస్తుంది, రింగ్ అవుతుంది. అక్కడున్న వాచ్మెన్ పిలిచారు ఈ పిల్లలు. వాచ్మెన్ పిలిస్తే సార్ ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఎట్లా చేయాలంటే జర రాగు వాళ్ళ పేరెంట్స్ రాని అని చెప్పి వాళ్ళ వాచ్మెన్ ఆపాడు. పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. 8:45 అయితే నైట్లో సరే నేను పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మీరేమైనా సరే అని ఆ పిల్లలు ఏం చేసింది దాన్ని ఇట్లా కిక్కు కొట్టారు. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాగానే మాకు ఎదురుగా బాల్కనీలో బాడీ, కాళ్ళకు తాడు ఉంది తెలియదు, రెండు కాళ్ళకి ఇట్లా ఇది బాడీ. కాళ్ళకి తాడు ఎవరు కడతారు? మాకు అది కావాలి పాయింట్. వీడికి అయినా కాళ్ళ కట్టుకు ఎవరు కడతారు తాడు మేడం? పోలీస్ వాళ్ళు కట్టారా? ఏమో మా ముందు తీశారు వాళ్ళు బాడీ. అవును, మీరు అడిగారా తాడు ఎలా కట్టి ఉంది అని? ఇదో నేను మీ ముందు డోర్ ఓపెన్ చేసిన మీకు రావాలని కాబట్టి మీరు చూపించాము. ఇప్పుడు ఆయన హ్యాంగింగ్ పైన వేసుకుంటూ చేతులు అందవు కదా కాళ్ళకి, ఎలా ఎలా జరిగింది కాళ్ళకి తాడు? మరి ఇప్పటి వరకు మీరు ఈ ప్రస్తావన ఎందుకు చెప్పలేరు? అంటే ఇంత లేట్గా ఎందుకు చెప్తున్నారు? పొద్దున్న వచ్చే వాళ్ళకి చెప్పాము. చెప్పాము సరే, మేము ఎంక్వైరీ చేస్తాము అది పోలీసులకి. అంటే ఇప్పుడు జనరల్లీ చనిపోయినప్పుడు హ్యాంగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి వాళ్ళు కట్టుకోలేరు కదా? మేడం మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మళ్ళీ అది ఎవరు కట్టారు కాళ్ళకి తాడు? తెల్ల బట్ట తాడుంది ఇక్కడ ఉంది కాళ్ళకి, ఇగో ఇట్లా ఉంది మేడం ఇట్లా ఉంది, ఇట్లా బట్ట కట్టారు. పోలీస్ మీరు అడిగారా ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీస్ వాళ్ళు కట్టారేమో అని అన్నారు? పోలీస్ అతను ఏమన్నాడు మీరు చూసారు కదా, మీరు లోపలికి వెళ్ళలేము, మీరు మాత్రమే వచ్చారని అన్నారు. అన్నారు మీరు వచ్చారు కదా, మీరు చూశారు, మేము మేమకంటే ముందు మేము వెళ్ళలేదు, మేము ముందే డారు ఓపెన్ చేపించింది కిక్కు కొట్టి అది అది చెప్పారు. సరే సార్ పదామని బయటకు. కంప్లైంట్ ఏమని ఇచ్చారు నర్సింగ్? ఇదే మాట చెప్పి అక్కడనా వాళ్ళు తీసుకున్నారు. మీకేమవుతారు ఏదైతే సార్? అంటే సస్పీషియస్ డెత్ అని చెప్పారా? డెత్ అని ఏం చెప్పలేదు, మాకు వాళ్ళే చెప్పారు. అయిపోయింది సార్ మీ బాబు ఇట్ల సంగతి అని వాళ్ళు చెప్పారు అని ఇట్లా మీరు అడిగినట్టే వాళ్ళు అడిగారు. ఎప్పుడు వచ్చాడు, ఇట్లా జరిగింది, ఏం సంగతి అంటే సార్ ఇది రూల్ అది చెప్పడం జరిగింది. పొద్దున 9:35 బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మాకు అందుబాటులో లేడు, మేము ఫోన్లు చేస్తూ ఉన్నాము, ఫోన్లు ఎత్తుతా లేడు, ఫోన్ అక్కడే ఉంది. అది డోర్ తెచ్చిన తర్వాత బాడీ చూసిన తర్వాత కానిస్టేబుల్ ఏం చేస్తున్నా ఫోన్ ఇచ్చాడు మా బాబుది. ఫోన్ ఇచ్చాను, ఫోన్ దగ్గర పెట్టుకో, మేము ఎప్పుడు పిలిచి చెప్పడం. మేము అందరం బయటకు వచ్చినాక ఒక కానిస్టేబుల్ డోర్ లాక్ చేశాడు. ఆ డోర్ కీ కూడా నా దగ్గరే ఉన్నది. ఈ రెండు మీ దగ్గర పెట్టుకోండి సార్ అంకుల్, మీరు మేము ఎప్పుడు పిలిస్తే మీరు అప్పుడు రావాలి. ఇది అంతే లాస్ట్. అంటే చనిపోక ముందు కూడా ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా పవిత్ర, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే పెద్దల సమక్షంలో పిలిపించి మాట్లాడారు అన్నారు, అది నిజమేనా? చెప్తాను నేనే ఉన్నా అక్కడ. 16వ తారీఖు ఒక డీలింగ్ అయిపోయింది, అయిపోయింది కదా, ఇది ఇంత అమౌంట్ ఉంది, పిల్లల్ని బతికిస్తావా, స్కూల్ వేస్తావా, నీకు ఇంత అమౌంట్ పిల్లలకి ఇస్తున్నా, నేను ఉంటలేను డాడీ, 2 రోజులే ఉంటా, నా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతే నేను బతకలేను, ఇక్కడ ఉండలేను అని పెద్దల సమక్షంలో చెప్పాడు. అయితే పెద్ద డబ్బు కూడా ఇస్తా అని చెప్పాడు. తీసుకున్నాము, తీసేసుకున్నాం వాళ్ళకి. అంటే మీ కోడలికి అందజేశారు డబ్బులు సెటిల్ పిల్లల కొరకు, పిల్లల కొరకు లైఫ్ చేసుకోవడానికి ఇల్లు కొనిచ్చి ఇస్తారని చెప్పి నేను మాట ఇచ్చి డబ్బు నా దగ్గర పెట్టుకున్నా, పిల్లలకు లైఫ్ చూపిస్తా. అయితే ఇచ్చారు సుమారుగా 50. అయితే నేను వాళ్ళకి పెడుతున్నాను మేడం, అది చెప్పాను. ఇంతటి నేను ఉండను డాడీ, నేను పోతున్నా, మా పవిత్ర పిలుస్తుంది, నేను పోతున్నా, వీళ్ళని చూసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత పెద్దలు ఏం చెప్పారు, అరే బాబు ఏం మాటలు మాట్లాడుతున్నారు అని, మా పెద్దన్న కూడా ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, తప్పు అట్లా మాట్లాడదు, నేనేం చేయను, అట్లా ఏం చేసుకోను, నేను పిచ్చానా పిరుకోనా, నేను ఇంతమంది బుద్ధి చెప్పాను అని చెప్పి నేను చేసుకోను అని చెప్పాడు. ఆ రోజు పెద్దల సమక్షంలో ఇక్కడ ఈ ఇంట్లోనే 16వ తారీఖు వచ్చిన 5.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇంటికి, 5.5 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఆమెతో ఉన్నప్పుడు ఎప్పుడు రాలే? రాలే. ఆమెకి అంకితమైన అక్కడ కట్టుకున్న పిల్లల దగ్గర రాలేదు, కన్నా తండ్రి తండ్రి దగ్గర వచ్చి వదిలేసింది అక్కడే అన్నాడు. నాకు ఆమె దేవత, అందరి సమక్షం చెప్పి నాకు ఆమె దేవత, నాకు ఆమెనే ముఖ్యం. ఇక మేమేం చేస్తాం మేడం? నిన్న మొన్న అన్నాడు 16వ తారీఖు నేను ఉంటలేను, నేను 2 రోజులు డాడీ బతికేది, పిల్లలను చూసుకో, నా దగ్గర నా శక్తిని సంపాదించింది ఇది ఉన్నది, నీకు చేతిలో పెడుతున్నా, వాళ్ళని చంపుకుంటావా సాదుకుంటావా పెంచుకుంటావా మీరు చూసుకోండి,
చెప్పాడు మేడం. అంటే మీరు మందలు ఇచ్చారు ఏం మాటలు ఇవి? మేడం 10 మంది ఉన్నారు, మా అన్న కూడా ఉన్నారు తెలంగాణ, ఆయన కూడా చెప్పాడు ఏంది రా పిచ్చి మాట మాట్లాడుతుంటే, నేను 10 మందిని బతికించి 10 మందిని మాట్లాడి చేపించున్నాను, నేను బతకను చావను, నేను మాట్లాడుతున్నా ఇట్లా, మరి ఈ మాటలు వచ్చినాయి ఎందుకు? లేదు లేదు ఉట్టి మాటలు ఇవ్వండి అన్నాడు. నెక్స్ట్ డే రియల్గా అయిపోయింది ఇవాళ నిన్న. ఏం చేద్దాం చెప్పండి మేడం. ప్రస్తుతం కుటుంబం సంబంధించిన ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారా, లేకపోతే మీ తరపున నుంచి ఏమైనా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? నేను మా కుటుంబం కోరుకుంటాను మేడం, మా పిల్లల కొరకు నేను సేవ చేస్తాను, వాళ్ళని బతికించుకుంటాను మేడం. నేను మా కొడుకు మాట ఇచ్చినా నేను పిల్లల్ని పోషిస్తాను, పిల్లల్ని పెద్దగా చేసుకుంటాను. నాకు నేను శక్తి ఉన్నంత వరకు నేను నా భార్య అనుకోవాలేరు, మాకవ్వాలేరు, మేము మా పిల్లల్ని చూసుకొని మేము బతుకుతాం, మమ్మల్ని చూసుకొని వాళ్ళు బతుకుతాం. మిమ్మల్ని చూస్తుంటే మీ కోడలికి తల్లిదండ్రులాగా అనిపిస్తున్నారు, మీ వైఫ్ కూడా అత్తలాగా లేదు అంటే సొంత తల్లిలాగా ఉన్నారంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పటికి కూడా మాకు ఇద్దరు కోడలు, మేడం ఇద్దరు కోడలు చెప్పాను, మీరు నాకు కోడలు కాదు, ఇద్దరు నాకు ముగ్గురు బిడ్డలు, సొంత బిడ్డ ఒక్కరు, వీళ్ళిద్దరు నాకు బిడ్డలు మేడం అని చెప్పాను, ముగ్గురికి చెప్పాను, సొంత బిడ్డలాగా చూసుకుంటే వాళ్ళని, మీరు నేను లేకున్నప్పుడు వాళ్ళు అడితే వాళ్ళు అదే చెప్తాను, వాళ్ళు నన్ను ఇంతవరకు ఒక మాట నన్ను అనలే, నేను వాళ్ళని ఒక మాట నేను వాళ్ళని అనలే, బిడ్డలాగా చూసుకుంటాను, నన్ను వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటాను. చూస్తున్నారు కదా కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో నేను చనిపోతున్నాను, నేను ఉండను, పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతా అని ఒక సూసైడికల్ నోట్ రాసినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు మందలించి అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అది కాదు, కుటుంబం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఇలా చెప్పడం తప్పు అని మందలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వినకుండా నిన్న సూసైడ్ చేసుకున్నారు, తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళి ఇదంతా చేశారని తెలుస్తుంది. ఒకసారి మనము వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. తల్లి ఎంతో రోధిస్తుంది, బిడ్డని కోల్పోయిన బాధలో వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ మీకు చెప్పిండా ఇట్లా నేను చనిపోతున్నాను 2 రోజుల క్రితం చెప్తే మీరు మందలు ఇచ్చినా అని కూడా చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ పవిత్ర చనిపోయింది, చనిపోయిన తర్వాత కూడా సరే ఎంతో మంచికో చెడుకో చనిపోయినది, ఇప్పుడైనా పిల్లలను చూసుకొని ఉందాము అని కూడా అనుకోలేడా? ఏమనుకోలేడో, ఏమనుకున్నాడో అమ్మ, యాక్సిడెంట్ అయినాక వచ్చిండు, వచ్చినాక ఒక రోజు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ తెల్లారి దోస్తు ఇంటికి పోయిండు, దోస్తు ఇంట్లో నైట్ 1 తాగి పండుకున్నాక లేచి తెల్లారితే ఇంటర్వ్యూ పోయిండు, వాళ్ళకి ఏదో ఎల్ఎస్సీ చేస్తా అని, అయితే వస్తాడేమో కదా అని మేము అనుకున్నాం, కానీ వాళ్ళ చెల్లె ఫోన్ చేసే ఇంటర్వ్యూ అయినాక వస్తా అని చెప్పిండు. మాకు అంతవరకే తెలుసమ్మా, అంతవరకే తెలుసు, వీడికించి ఇద్దరిని పంపిస్తే డోర్ పెట్టుకుండు సుసైడ్ చేసుకుండు అన్న సంగతి తెలిసింది మాకు. అంటే ప్రజలకు కూడా ఎంతసేపు పవిత్ర ఇంకా చందువే మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళు ఏ దంపతులు అని తెలిసింది, కానీ ఇప్పుడు ఉన్న భార్య నిజమైన భార్య అని చెప్పి ఎవరికి తెలియదు. ఎందుకని అలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు? ఇప్పుడు శిల్ప ఉంది అని కూడా ఎవరికి తెలియదు. ఎందుకని మీరు అని బయటికి రావలేరు, లేకపోతే ఎందుకు? ఏదో మారుతాడేమో కదా అనుకున్నాము, మారుతాడేమో అనుకున్నాము, కానీ అది ఎవడ అట్లా చేసింది, ఏం చేస్తాం, చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మారతాడేమో కదా అని అనుకున్నాం, మారలేడైనా. పిల్లలను మంచిగా చూసుకుంటేనే, ఇప్పుడు భార్యను ఎలాగో చూసుకోకపోతుండే, కొడుతుండే తిడుతుండే అని చెప్తున్నారు, అట్లీస్ట్ ఇంటికి ఎప్పుడైనా వస్తుండేనా పిల్లలను మంచిగా చూస్తుండే? చూస్తుండే, పిల్లల్ని బాగానే చూస్తుండే, మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఈ పవిత్ర కలిసినాకనే మంచిగా చూడలేదు అంటే, కానీ బాగా చూసుకుంటారు వాళ్ళు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకు ఇప్పుడు ఎవరైతే మీ కోడలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రేమించి పెళ్ళే చేసుకున్నారు, సుమారుగా 15 వరకు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒప్పుకోకపోయినా ఒప్పించుకొని మరీ చేసుకున్నాక కూడా ఎందుకని మరో మరో ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి, ఆమెకు వానికే తెలియాలా, భార్య బాగా చూస్తుండే, చాలా బాగా చూస్తుండే భార్య, అది ఏం దురుబుద్ధి పుట్టిందో తెలియదు. ఎప్పుడైనా పవిత్ర మీతో మాట్లాడిందా? మాట్లాడలే. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి మందలించడం కానీ ఫోన్ చేయడం కానీ ఎప్పుడు? నేను ఎప్పుడు మాట్లాడలే, పోలేను కూడా. వాళ్ళ భార్య మాట్లాడింది ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో మందలించడం? వాళ్ళు సపరేట్ ఉంటారు, నేను సపరేట్ ఉంటా కదా, తెలియదు, నాకేం చెప్పకపోతున్నా. నాకు ఇద్దరు కొడుకులు సపరేట్ సపరేటే ఉంటారు, నేను సపరేటే ఉంటాను, అంతే. ఎంతో దుఃఖాన్ని మీరు చాలా దిగమింగుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఎంత నచ్చ చెప్పారు కూడా మీరు, నచ్చ చెప్పినప్పటికీ కూడా ఇంత చేసుకోవడం చాలా దురదృష్టం అని కూడా తెలుస్తుంది. సుసైడ్ చేసుకోను కూడా అన్నాడు, నలుగురు ముంగట కూడా అడిగిపించింది భార్య, నేనేం సుసైడ్ చేసుకోను, నేను పిరికి వాణ్ణి కాను అని చెప్పిండు, అంతే.
ఆ మాట చెప్పిండు కానీ మేము నమ్మలేము కానీ అట్లా చేసుకుంటాడని అనుకోలేదు మేము. అసలు ధైర్యంగా కానీ అట్లా ఎట్లా అయిపోయిందో తెలుస్తలేదు. అంటే మారుతాడు, ఇంకా చనిపోయింది కదా కుటుంబాన్ని చూసుకొని అలా బ్రతుకుంటాడేమో. భార్య పిల్లలు మంచిగా ఉంటారు, ఇప్పుడు కాకుండా 4 రోజులు కారా అని అనుకున్నాం, కానీ ఇంత పని చేశాడని అనుకోలేదు. లేకపోయారు, భార్య ఉంది, చనిపోయిన ఆవిడ ఎలాగో అయినా మరి ఎందుకు ఇట్లా చేసుకున్నాడో. తను చనిపోయినాక ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. హాస్పిటల్ కూడా రమ్మంటే రాలేదు అతను, ఎవరి మాట వినలేదు. ఇంకా అక్కడ ఆమె తను చనిపోయిన తర్వాత ఎవరి మాట వినలేదు, హాస్పిటల్కి వెళ్దామన్నా వినలేదు, ఫుల్ డిప్రెషన్. పిలుస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పిలుస్తుంటే దగ్గర కూడా రాలేదు. అంటే మిమ్మల్ని మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం, ముట్టుకొని ఇవ్వకపోవడం, ఇవన్నీ దెబ్బ చూస్తుంటే కూడా ముట్టుకొని ఇవ్వలేదు. అంతే పిలుస్తుంటే ఆ అన్నాడు, అంతే వస్తున్నా అంటుండే వెళ్ళిపోతుండే అంతే. అంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఆమెతో పవిత్రతో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కలవడము, మంచి చెడులు అవన్నీ ఇవన్నీ అడగడం అట్లాంటివి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఆయనకు అక్కడ ఉండడం ఇష్టం అని చెప్తుండే. ఓకే సరే అని మేము లైట్ తీసుకున్నాం. ఇక ఇండస్ట్రీకి వెళ్ళినాడు కదా, సంథింగ్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నామా అంతే. మీకు తెలీదు రిలేషన్? ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇంకా మీరు ఎప్పుడైనా పవిత్రని ప్రశ్నించడం జరిగిందా? ఆల్రెడీ చందుకి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మరి నువ్వెందుకు అతనితో తిరుగుతున్నావు, లేదంటే ఎందుకు కలిసి ఉంటున్నారు అని రాలేదండి. అన్నని అడిగినాను అంటే లేదు, ఆమె నాకు ఫ్రెండ్ లాగా చెప్తుండే అంతేగాని ఇట్లా రిలేషన్ అని చెప్పలేదు ఎప్పుడు కానీ చెప్పలేదు. అసలు ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, తల్లిని వదిలేసి, సొంత చెల్లెలను అన్నదమ్ములను వదిలేసి అంత కానివాడిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత కుటుంబం పిలిచి మరి నువ్వు మారు, మనం అందరం కలిసి ఉందామని ప్రాధాయపడదు. అయినప్పటికీ కూడా నేను చనిపోతున్నాను అని ఆ నోటు పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ చనిపోవడం అంటే ఇదంతా ఎలా? అదే మేము అసలు అనుకోలేదండి, ఆయన డేర్ పర్సన్ కాబట్టి ఇట్లా చేసుకోవడం. మేము నిన్న చెప్పినప్పుడు కూడా నేను అట్లా పిరుకోని ఏం కాదు అని చెప్పినండే, అట్లా అనేసండి. చాలా మా అన్న అయితే డేర్ పర్సన్, చాలా మంచోడు అండి, కానీ మాకు లేకుండా పోయినాడు కూడా. నో మోర్ ఎంతో వాళ్ళ మదర్ కూడా చూడొచ్చు, కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. చందుని కోల్పోవడం మా దురదృష్టం అని వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చందు చనిపోక ముందు కూడా, పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా మేము మందలించాము. ఇంకా ఏదైతే జరిగిందో అది అయిపోయింది. ఇప్పటికైనా కుటుంబం కోసం బ్రతుకు, నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పటికే ఇది ఆపేసి అని చెప్పడం జరిగింది. ఇంకా మరో సస్పెన్స్ ఏంటి అని అంటే, చందు చనిపోయిన అంటే ఎప్పుడైతే హ్యాంగ్ చేసుకున్న సమయంలో కాళ్ళకు మాత్రం ఒక గుడ్డ ముక్క కట్టి ఉంది. మరి అది ఎవరు కట్టారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ మారిందని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీసులు కట్టారని ప్రశ్నిస్తే, లేదు మా ముందే వాళ్ళు డోర్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. మరి ఆ గుడ్డ ముక్క ఎవరు కట్టారు అంటే, అలా చనిపోయినప్పుడు జనరలీ హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఎవరు కాళ్ళకు కట్టుకొని చనిపోరు, ఇది చాలా సస్పీషియస్ డెత్ అని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. ఇప్పటి వరకు ఇండస్ట్రీలోనే కానీ బయట ప్రజలకు కానీ మీరు భార్య అని ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎంతసేపు పవిత్ర మరి చందు అనే తెలుసు, కానీ మీరు అని ఎందుకని మీరు అసలు ఇన్ని రోజులు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అడల్టరీ నా ఇష్టం. నేనేమనుకున్నా అంటే ఏ రోజుకైనా పిల్లలకి తండ్రి ఉంటాడు అనేసి అన్న ఇంటెన్షన్లో ఉన్నా తప్పితే ఇంకా వేరేది పెద్దగా గొడవలు చేసుకోవడం ఇవన్నిటికంటే, అంటే ఎక్కడ నలుగురికి తెలిస్తే నవ్వుల పాలైపోతామేమో, చిన్నపిల్ల భవిష్యత్తు పాడైపోతాను, అలా ఆలోచించాల్సి వచ్చిందా? కరెక్ట్, అంతే అదే ఆలోచించి. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అతను పిలిచి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏ చేయలేరు? ఎప్పుడు వదిలేశారు? ఇంకా ఎప్పటికైనా వస్తారులే అని ఒక నమ్మకంతో వదిలేస్తారు? వస్తారేమో అన్న ఇంటెన్షన్తో వదిలేశారు. ప్రస్తుతం మీకు జరిగిన విషయం అన్యాయమే, మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే మీ పట్ల ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకంటూ? అంటే మీకు చిన్నపిల్లలు ఉన్నారు, మీకంటూ ఏమైనా ఉన్నాయా? మాకంటూ న్యాయం అంటే తనే లేకుండా పోయాడు, మేము ఉండేది రెంటెడ్ హౌస్, ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతూ అయ్యింది ప్రాపర్టీ విషయం. సో అంతే,
ఇంకా తను లేనప్పుడు డిమాండ్స్ చేసి మాట్లాడి అంటే అప్పుడు బాగా చూసుకునేవాడు అని అన్నారు. దాంతో మధ్యలో మిమ్మల్ని కొట్టడం ఇట్లా హింసించడం కూడా జరిగిందా? నేను పాస్ట్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. డిస్కస్ చేసి కూడా వేస్ట్ కదా, ఇప్పుడు ఇద్దరు లేరు, డిస్కస్ చేసి వేస్ట్. ఇప్పటికీ కూడా నాకు మీ మంచితనంగా అనిపిస్తుంది, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు మంచి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అనే నాకు వస్తాడు అని అనుకున్నాను. మీరు ఎంతో ఓర్పుతో ఉండుండొచ్చు కదా, ఇన్నేళ్ళు కూడా నా భర్త నాకు వస్తాడు అని ఓర్పుతో ఉండుండొచ్చు కదా. ఎప్పటికైనా నా భర్త తిరిగి వస్తాడేమో, నలుగురికి చెప్తే నవ్వుల పాలైపోతామని ఇప్పటి వరకు వెయిట్ చేసి చూస్తున్నారు కదా. కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు వాళ్ళు ఎంతో దుఃఖానికి, చాలా తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నారని కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు అసలు వాళ్ళని ఎంత రోధిస్తున్నారో చూడండి. ఒకసారి ఆ చిన్న పాపతో, చిన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాన్న వస్తుండేనా ఇంటికి అప్పుడప్పుడు? ఇంటికి నాన్న వస్తుండేనా? అంటే అమ్మని కొట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? అంటే బాగా కొడుతుండేనా? ఇప్పుడు అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారా? అమ్మ నాన్న గొడవ పడినా నిన్ను బాగా చూసుకుంటుండేనా, లేకపోతే మిమ్మల్ని కూడా పట్టించుకోకపోతుండేనా? ఏమంటుండే నాన్న అసలు నీతో? ఏం మాట్లాడుతుండే? మంచిగా మాట్లాడతాడు, కానీ నేను ఒక విషయం అడిగితే, ఆ పవిత్ర ఒక విషయం అడిగితే నన్ను తిడతాడు ఎక్కువ. అంటే పవిత్ర అంటే ఎవరు అని అడిగితే నేను కొట్టి తిడుతుండేనా? ఎప్పుడన్నా అన్నావా నాన్న ఇంటికి వచ్చేసే మనం అందరం కలిసి ఉందాం అని ఎప్పుడన్నా అన్నావా? అన్నా వస్తాను వస్తానని వస్తాను. కానీ మీరు అడిగారా ప్రేమతో వచ్చేసే నాన్న మనం అందరం కలిసి ఉందామని అన్నారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.